పక్క స్టేట్లు ఉన్నప్పుడు వాళ్ళకి మనకి మన సంబంధాలు ఉన్న దేశంలో ఉంటేనే మనం వాళ్ళని పట్టుకొచ్చి ఉండాలి. ఇంకా వేరే స్టేట్తో మనకి సంబంధం లేకపోతే మనం ఎక్కువ తీసుకురాం. కృషి వెంకటేశ్వరరావు అని మలేషియా నుంచి తీసుకొస్తున్నప్పుడు అంటే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి, ఎలాంటి డాక్యుమెంట్ తీసుకొచ్చి అన్ని ఇక్కడ తీసుకురావడం తీసుకొచ్చి అంటే అది చాలా పెద్ద ప్రొసీజర్ అండి, ప్రాసెస్ ఉంటుంది చాలా. దానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం లెటర్స్ రాయడం, రిక్వైర్డ్ ప్రొసీజర్ ఫాలో అవ్వడం, అక్కడ నుంచి వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ పంపలేదు అని చెప్పి మళ్ళీ మనకు వెనక్కి పంపించడం, మళ్ళీ మనం దానికి కోర్టు నుంచి మన సర్టిఫైడ్ కాపీస్ అవన్నీ తీసుకొని మళ్ళీ దానికి అటాచ్ చేసి ఎక్కడెక్కడైతే లేకనే ఉన్నాయో అవన్నీ మళ్ళీ పంపించడం, అట్లా కంప్లీట్ ఈ ప్రాసెస్లోనే ఈ కరస్పాండెన్స్లో చాలా టైం అయిపోయింది ఇప్పుడు. అందుకే కదా డిలే అయింది అతను పట్టుకోవడం కూడా తీసుకురావడం. అది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వాళ్ళని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా వాళ్ళని క్యాచ్ చేయడం, తీసుకురావడం, తీసుకొచ్చేటప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు, మళ్ళీ కోర్టులో పర్మిషన్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్. ఆయన్ని డిఐజీ అప్పుడులో డిఐజీగా ఉన్న సివి ఆనంద్ గారు పోయి తీసుకొచ్చారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఆయన ప్రాపర్టీస్ని సీజ్ చేయడం ఆ బాధితులకి న్యాయం చేశారని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అండి, చాలా అసలు చాలా గ్రేట్గా మనం చెప్పుకోవాల్సిన కేసు అది. ఎందుకంటే అసలు అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేది ఇప్పటిదాకా మనకు లేదు, పోలీస్కి ఆ పవర్ లేదు. ఇప్పుడు చూడండి, అదే ఒక చిన్న చీటింగ్ కేసులో ఏదో సమ్ బిజినెస్ ఉంది, మీరు కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి మురళీ గారు అంటే మీరు కూడా ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత నష్టం వచ్చిందో లాభం వచ్చిందో తెలియదు, ఆ డబ్బులు తీసుకుని వాడు పారిపోయాడు అనుకోండి, మీరు ఎవరికి చెప్పుకోవాలి? అంటే వాడు ముందే ప్లాన్ చేసుకుంటాడు అలాంటి కేసెస్లో జనరల్గా, అండ్ ఆ అమౌంట్ మిమ్మల్ని చీట్ చేయాలన్న ఉద్దేశంతోనే మీకు ఒక బిజినెస్ ప్రపోజల్, బట్ బిజినెస్ లేదు ఏమీ లేదు, బట్ హీ హ్యాస్ టు మేక్ యూ బిలీవ్ దట్ దెర్ ఈస్ సంథింగ్, సమ్ బిజినెస్ ఈస్ గోయింగ్ ఆన్, సో ఐ కెన్ ఇన్వెస్ట్ సేఫ్లీ అనే పిక్చర్ మీకు ఇవ్వడమే చీటింగ్. సో హీ హ్యాస్ ప్రీ డిసైడెడ్ దట్ మ్యాటర్ హౌ టు చీట్ మురళీ గారు అని అని అందుకే చక్క ఒక రోజీ పిక్చర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు బిలీవ్ చేసి మీరు కూడా అందులో ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, సపోజ్ కేసు అనుకుందాం నిజాన్ని కాదు, సో తర్వాత దాన్ని మీకు చీట్ చేసి వాడు డబ్బులు తీసుకొని మిస్అప్రోప్రియేట్ చేసేసుకొని ఎక్కడో ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ మీకు కనపడకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, మీరు పోలీసుని అప్రోచ్ అయితే కేసు రిజిస్టర్ చేసి చాలా కష్టపడి మేము కూడా దాంట్లో లీగల్ అడ్వైజులు ఇచ్చి ఎలా అయినా వాడి కన్విక్షన్ రావాలని కోర్టులో కేసు మేము చాలా గట్టిగా ఫైట్ చేస్తాం. సో మీకు జరిగింది ఏముంది? వాడి కన్విక్షన్ వస్తే మీకేం జస్టిఫికేషన్? జరిగింది సొసైటీ జరిగింది, ఇంకొకసారి ఇంకోటి చేయాలంటే భయపడతారు, కానీ మీకు పర్సనల్గా అయితే మీకేమీ ఉండదు. సో అందుకని ఆ గ్యాప్ ఫిల్అప్ చేయాలంటే మీకు సోషల్ జస్టిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? ఆ అమౌంట్ మీకు తిరిగి ఇవ్వగలిగితే మీకు జస్టిఫికేషన్ ఉన్నట్టు ఉంటుంది. ఆ పార్ట్ ఇప్పటిదాకా లేదండి ఐపీసీలో, ఐపీసీలో ఉండదు, సిఆర్పిసిలో ఆ ప్రొవిజన్ ఇప్పటిదాకా లేదు. అంటే వేరే స్టేట్స్లో వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళ ప్రాపర్టీస్ ఎట్లా అటాచ్ చేయాలనేది కొత్త రీసెంట్గా ఒక అమెండ్మెంట్ వచ్చింది, కానీ 105 సిఆర్పిసి దాంట్లో వచ్చినాయి ఒక చాప్టర్, బట్ నార్మల్ కేసెస్లో 420 వాటిలో లేవు. ఒక క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 1944 ఒకటి ఉంది, చాలా ఓల్డ్ అది, 1944 ఆర్డినెన్స్ అది, ఇప్పుడు బ్రిటిషర్స్ టైంలో అది. అందులో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఏం చేశారంటే ఓన్లీ గవర్నమెంట్ ప్రాపర్టీ అయితేనే అటాచ్ చేయమన్నారు. అంటే కామన్ మ్యాన్స్ ప్రాపర్టీ మరి అటాచ్ చేయడానికి కానీ తీసుకోవడానికి కానీ లేదు. అప్పుడు మొన్న డిపాజిటర్స్ యాక్ట్ బ్యాంక్స్ చాలా అన్స్క్రూపులస్గా పర్సన్స్ అందరూ కూడా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇస్తామని చెప్పి ఇన్వైట్ చేసి ప్రాపర్టీ అందులో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ హార్డ్ అండ్ మనీ అందులో పెట్టిన తర్వాత బ్యాంక్ అనే ఒక ఇది పెట్టి, ఇందాక మీకు చెప్పాను చూడండి, మురళీ గారిని ట్రాప్ చేయాలి అంటే ఒక బిజినెస్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు పబ్లిక్ అట్ లార్జ్ మనం చీట్ చేయాలి అంటే ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టాలి. సో అందుకని ఇదంతా ప్రీ ప్లాన్డ్గా కృషి వెంకటేశ్వర కృషి బ్యాంక్ కేసులో మీరు ప్రాపర్టీ ఎలా మీరు రికవర్ చేశారు? అదే అటాచ్మెంట్ అండి దానికి. అప్పుడు ఆ పరిస్థితుల్లో గవర్నమెంట్ అప్పుడు లెజిస్లేచర్ ఒక మంచి యాక్ట్ డిపాజిటర్స్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు, దాంట్లో అటాచ్మెంట్ ప్రొవిజన్స్ పెట్టారు, పెట్టి దాంట్లో ఎక్కువ అఫెన్స్ కన్నా కూడా, అఫెన్స్ అండ్ కన్విక్షన్ ఇవన్నీ రొటీన్గా జరిగేదానికన్నా కూడా అటాచ్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారండి. సపోజ్ ఈ డబ్బులు తీసుకెళ్లి ఫలానా ప్రాపర్టీ కొన్నాడు అని అంటే అది మీరు అటాచ్ చేయండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, కోర్టు అల్టిమేట్గా దాన్ని ఆక్షన్ చేసిన తర్వాత ఆ డబ్బులు మళ్ళీ అందరు బాధితులకి పంచిపెట్టాలి అనేది దాని ఆబ్జెక్ట్ అనమాట. అది యాక్చువల్గా కృషి బ్యాంక్ కేసులో జరిగింది, అందరికీ చెక్స్ ఇచ్చాము. అది చేసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుందండి, మన ఇంత జస్టిఫికేషన్ ఉంది, కోర్టు కానీ ప్రాసిక్యూషన్ కానీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అట్లాంటిది ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం చేసాము. అంటే అక్యూజ్ని అరెస్ట్ చేయడం కాదు కానీ విక్టిమ్స్ మీరు విక్టిమ్స్ న్యాయం చేయడం అనేది, అంటే ఎంటైర్ సిస్టమ్ దానికోసమే కదా,
టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది విక్టిమ్ ఎంటైర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ వర్క్స్. అల్టిమేట్గా ఆ జస్టిఫికేషన్ అనేది జరిగినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్.